జై శ్రీరామ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ కు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు బీహార్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు పెళ్లిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు సంస్కృతి సాంప్రదాయాలను మంట గలిపారని విరుచుకుపడ్డారు గోపాల్గంజ్ జిల్లా బెలవకు చెందిన అత్త మేనకోడలను పెళ్లి చేసుకుంది తన భర్తకు విడాకులు ఇచ్చి మరీ వివాహం చేసుకుంది ఓ గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి జరిగింది కోడల మెడలో అత్త తాలి కట్టింది అగ్నిగుండం వద్ద ఇద్దరు ఏడు అడుగులు వేశారు తర్వాత ఒకరికొకరు పూలమాల వేసుకున్నారు మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం గత మూడేళ్ల నుంచి కలిసి ఉంటున్నాం వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకుని ముందడుగు ని ఆ జంట ప్రకటించింది ఆ పెళ్లిని బంధువులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు సమాజంలో తమకున్న గౌరవాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు మీ తీరు వల్ల తమ పేరు ప్రఖ్యాతులు మంట కలిశాయని విర్చికు పడ్డారు కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు ఏమనుకున్నా పర్లేదని ఆ జంట ముందుకెళ్తోంది వారికి ఓ పెద్దవాడి మాత్రం అండగా నిలిచారు ఇద్దరికి ఆశీర్వాదం ఇచ్చి చల్లగా జీవించాలని దీవించారు ఇలాంటి సంస్కృతిని మనం ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాదు ఇది పాశ్చాత్య సంస్కృత లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇది అందరిలో ఉన్నటువంటి సంస్కృతా లేకపోతే మన పైన ఏదైనా ప్రభావం చూపిస్తుందా అన్నది అంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఇలాంటి సంస్కృతి రావడం నిజంగా దురదృష్టకరమా అదృష్టమా ఏమీ అర్థం కావడం లేదు దీనిపై ఎలాంటి నిర్ణయం కూడా మనం తీసుకొని అంటే డిసైడ్ చేయలేం ఎందుకంటే ఒక అబ్బాయి అబ్ అమ్మాయి మనసుని ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటామో ఇద్దరు అమ్మాయిలు కానీ ఇద్దరు అబ్బాయిల మనసును కూడా అర్థం చేసుకోవాలని సభ్య సమాజం అయితే చెబుతుంది అయితే ఇది సభ్య సమాజం ఇంకా అంగీకరించలేని పరిస్థితిలోనే ఉంది ఇది అంగీకరించాలా లేకపోతే ఈ సంస్కృతి దేశానికి నష్టం కలిగిస్తుందా లేకపోతే ఇది పాశ్చాత్య సంస్కృతి వైపు మనం వెళ్తున్నామా లేకపోతే ఇంకా ఏమైనా దారుణాలు చూడాల్సి వస్తుందా దీనివల్ల ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయా ఇది ఎప్పటికైనా మనకి ఏమైనా ప్రమాదంగా మారే ఇది ఉంటుందా ఇది ఏంటి అనేది ఇంక మనమైతే అంటే ఒక్కవైపు అయితే చెప్పలేం దీని గురించి నేనైతే ఏం చెప్పలేకపోతున్నాను మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పండి ఏదైనా పర్వాలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి